హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ జోత్స్నాని. చూసారా, ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి టైము. అప్పుడే సూర్యుడు చూడండి ఎలా వచ్చాడా అనేసి నేను గ్రౌండ్లో, మా ఇంటి ఎదురే గ్రౌండ్ ఉంటుందండి, స్టేడియం అది, ఆ స్టేడియంని చూపిస్తూ మీకు చూస్తుంటే నాకు మీకు కూడా చూపించాలనిపించింది. 6K సూర్యుడు వచ్చాడు అప్పుడే, ఎంత వేడిగా ఉందా, సగమేమో నీడ సగమేమో ఎండ అలా కనబడుతోంది అక్కడ. అందుకని నాకు ఎందుకో తీయాలనిపించి చూపిస్తున్నా మీకు. ఇవేమో మా మొక్కలండి, అవి ఏంటివా అన్నది తర్వాత చెప్తాను, ఇప్పుడైతే చెప్పాను నేను. ఇవాళ థర్స్డే కదా, అందుకని నేను చపాతీలతో పాటుగా దోసకాయ మీల్ మేకర్ కర్రీ చేస్తున్నా. అవి రెండు ఇవాళ చూసాను. చపాతీలు డిఫరెంట్ అండి. ఏంటంటే నేను ఓట్స్ చపాతీలు చేస్తున్నాను. నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నా, చూసేయండి. ఇవి ఇక్కడ గిన్నెలో నూనె వేసి తిరగమూత వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు కూడా వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నా. అవి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయల్ని సాల్ట్ వేసి మూత పెట్టేశాను. ఉల్లిపాయల్ని ఒకసారి మగ్గనిచ్చేస్తే దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, అది సాల్ట్ వేసేస్తే బయటికి రిలీజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మూత పెట్టేస్తాను. అయిలో ఒక 2 మినిట్స్ ఆగితే చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇంకా ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతీతో మీల్ మేకర్ కర్రీ. మీల్ మేకర్ దోసకాయ కర్రీ అన్నమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, నా స్టైల్లో చేశాను, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టొమాటో ముక్కలు ఉన్నాయి, అవి కూడా వేసేసాను. ఉంటాం మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసేస్తున్నా. దోసకాయ ముక్కలను కూడా వేసాను. దోసకాయలని కొంచెం గింజలతో వద్దన్నారండి మా పిల్లలు ఇద్దరు, పక్కన నుంచి గింజలు వేయకు అన్నారు. అందుకనే తీసేసాను. ఇంకా తీసేసి ఇంకా ముక్కల్లాగా తరిగేసాను చక్కగా. అదే ముక్కూర మగ్గిపోతుంటే ఇంకా కారం కూడా వేసాను, ఎందుకంటే కొంచెం చపాతీలో కంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను కొంచెం కారం ఎక్కువే వేసాను. మా ఇంట్లో కూడా కొంచెం ఇష్టంగానే తింటామండి, అలా మరీ అన్నిట్లోనూ కాదు, ఇలా చపాతీలోకి, కర్రీ కూర పూరీలోకి చేస్తే అలా కొంచెం ఇష్టంగా ఉంటుంది, తినాలనిపిస్తుంది స్పైసీగా ఉంటే. మీల్ మేకర్ అండి, మీల్ మేకర్ ఆల్రెడీ నేను వేడి నీళ్ళల్లో పెట్టేశాను, అంటే బాగా నీళ్ళు మరిగించిన తర్వాత మీల్ మేకర్ని అందులో ఉంచేసాను. అలా ఉంచేసరికి అవే బయటికి చక్కగా దూది పింజల్లాగా మెత్తగా ఉబ్బిపోయినాయండి. అవి వాటిలో కర్రీలో వేసేస్తున్నాం ఇప్పుడు చక్కగా. దానికి మనం వేసిన ఉప్పు కారము అన్నీ కూడా వాటికి, మీల్ మేకర్ కూడా పడుతుంది. అందుకని ఒక 2-3 మినిట్స్ చక్కగా తిప్పేసేసి మూత పెట్టేసి ఉంచేసేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకా ఇంకా ఏమి దాంట్లో ఉన్న వాటరే ఉంటుంది కదా, ఇంకా మనమేమి ఇంకా వాటర్ని ఏమీ యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ అట్లా మూత పెట్టేసేస్తే సరిపోతుంది. ఇంకా కర్రీ అయిపోయింది. ఓట్స్ చెప్పాను కదండి, ఓట్స్ చపాతీ అని, ఓట్స్ దాంతో కొలతగా ఒక కప్పు తీసుకున్నానండి, మిక్సీ జార్లో వేసాను. ఆ మిక్సీ జార్లో వేసింది పొడిగా చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత చపాతీ పిండి, చపాతీ పిండి ఒక కప్పు ఓట్స్కి చపాతీ పిండి 2 కప్పులు తీసుకున్నాను నేను. 2 కప్పులు తీసేసుకొని చపాతీ ముద్దలాగా చేసాను. అంటే మార్నింగ్ టైం కదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారన్న టెన్షన్లో నేను అది మర్చిపోయాను ఆ విషయాన్ని షూట్ చేయడం కలపడం. ఇంకా తర్వాత లాస్ట్లో గుర్తుకొచ్చేసరికి ఇంకా అప్పుడు చూపిస్తున్నాను అది. అందుకని ఈసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఒక కప్పు ఓట్స్కి 2 కప్పులు ఆటా పిండి తీసుకుంటే సరిపోతుందండి, చక్కగా అలా మెత్తగా వచ్చేస్తుంది అట్లా.
మామూలుగానే చపాతీలానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం మరీ మెత్తగా అంటే పల్చగా ఒత్తుకోకుండా కొంచెం రోటీ టైప్లో ఒత్తుకుంటే సరిపోతుందండి చపాతీ. అట్లా గట్టిగా మద్దం చేసేసుకుంటే హ్యాపీగా అది మెత్తగా వస్తాయండి చపాతీలు కూడా. ఏమి విరగడం కానీ ఏమి ఉండదు. మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి. చపాతీ పిండిలో అలా ఓట్స్ని అలా కలుపుకోవడం కన్నా ఇట్లా పొడిలాగా చేసుకొని చేస్తే మెత్తగా ఉండిపోతాయండి. ఇంకా నాకు ఇంకా రెండు చపాతీలు తినగా మిగిలినాయి కూడా. అవి ఈ లంచ్లో తినేసాము ఇందాకడ. అప్పుడు కూడా మెత్తగా ఉన్నాయండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను పిండికి. అది అలా ఇచ్చేసి నేను చపాతీ కాలుస్తున్నా చూడండి. ఆ మందంలో ఉంటే కనుక ఇంకా చపాతీ ఏం కాదు. అది చపాతీ లాస్ట్దండి. అందుకని గబక్కని పిండి ఎక్కువ పడిపోయింది నాకు అది. అందుకనే అంత మీకు పెనానికి పిండిలా కనబడుతుంది. ముందరవన్నీ వేసేసాను. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది గబగబా చేయాలన్న టైం చాలదు పిల్లలకి అనేసి. నేను ఈసారి మళ్ళీ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను ఒక్కటే చూపించాను మీకు. చూసి ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది చూసారా బౌల్లో పెట్టేసా అట్లాగా చపాతీ కర్రీ చపాతీలో.